సో నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే వైసీపీ టీడీపీల రేవ్ రచ్చ. మనం ఏమి దేవుళ్ళం కామంటున్నా హేమ. మొత్తానికి బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ మాత్రం ఒక రాజకీయంగా టర్న్ అయింది. దీనికి సంబంధించిన కూడా ఆ రోజున బెంగళూరు జరిగిన రేవ్ పార్టీలో ఈ కాకాని సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ కారు, దానికి సంబంధించిన ఆయన పాస్పోర్ట్ దొరికిందనే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఇలా నేపథ్యంలో కాకాని అనుచరుడు పూర్ణారెడ్డిని మొత్తానికి అరెస్ట్ చేశారు. తర్వాత ఏదైతే శ్రీకాంత్ రెడ్డి సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, అతని అనుచరుడు అరుణ్ను కూడా అరెస్ట్ చేశారు. ఇలా నేపథ్యంలో ఒక విధంగా ఈ రేవ్ పార్టీ అనేది రాజకీయంగా టర్న్ అయింది. ఇలాంటి నేపథ్యంలో టీడీపీ దీనికి సంబంధించిన కూడా వైసీపీని బేస్ చేసుకుని ఈ యొక్క డ్రగ్స్ మాఫియా ఈ యొక్క అంశాలను పోయి మొత్తానికి ఈ బెంగళూరు రేవ్ పార్టీ అనేది చాలా తీవ్రమైన అంశంగా సెలబ్రిటీస్ అంశంలో కానీ ఇక ఏపీ తెలంగాణలో కూడా చాలా సెన్సేషనల్గా జరుగుతోంది ఈ యొక్క అంశం. ఇలా నేపథ్యంలో ఇంకా ఇందులో మరి ఇంకెవరెవరు ఉండబోతున్నారు, తీగలాగితే డొంకంతా కదిలినట్టు, ఈ సెలబ్రిటీస్ అంశంలో మరి డ్రగ్స్ తీసుకున్నారు అనేది 103 మంది ఇందులో పాల్గొంటే 86 మందికి పాజిటివ్ వచ్చింది అని బెంగళూరు సంబంధించిన పోలీసులు దీనిపైన వివరణ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇందులో దీనికి సంబంధించిన ఎవరెవరో పార్టిసిపేట్ చేశారు సెలబ్రిటీస్లో, దీనికి సంబంధించిన హేమ కూడా నోటీసులు వచ్చాయని మన బెంగళూరు పోలీసులు చెప్తున్నా కూడా ఇతను ఈ హేమ నేనేమి ఇందులో తప్పేం చేయలేదు, నేను అసలు అందులో పాల్గొనలేదు, నేను ఇంట్లోనే ఉన్నాను, ఆవకాయ పచ్చడి పట్టుకున్నాను, చికెన్ సంబంధించిన కూర ఎలా తయారు చేయాలో, నేను రెసిపీ ఎలా తయారు చేయాలని చెప్పానని ఎన్ని రకాలుగా చెప్పినా కూడా అని బెంగళూరు పోలీసులు ఏదైతే వివరణ ఇచ్చారో చాలా క్లియర్ కట్గా మరి 27 రమ్మన్నారు. అంటే మరి ఈ రోజున హేమ వెళ్ళలేదని తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన మరింత సమయం కావాలని కోరినట్లు కూడా తెలుస్తోంది. మరి హేమ మరి ఈ అంశంపై ఎలా స్పందించబోతుంది, ఒకవేళ హాజరు అవ్వలేదు మరి రేపైనా హాజరు అవ్వాల్సిందే. సో ఈ హాజరైనప్పుడు మరి ఈవిడ ఎలాంటి వివరణ ఇస్తారు అనేది, మరో పక్కన కొంతమంది సెలబ్రిటీస్లు కూడా మేము వెళ్ళలేదని చెప్తున్నారు, అసలు రేవ్ పార్టీ ఏంటని కొంతమంది నవదీప్ని అడిగినా కూడా రేయి పగలు జరిగే పార్టీని రేవ్ పార్టీ అంటారని నవదీప్ చాలా కామెడీగా దీని మీద కామెంట్ చేయడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించిన ఆ బైట్స్ ఏమో ఒకసారి చూద్దాం. ఒకవేళ మనం తప్పు చేసినా మన ఏం దేవుళ్ళు కాదు, ఒకవేళ తప్పు చేసినా పొరపాటు జరిగినా సారీ చెప్పవచ్చు వాళ్ళకి మా హార్ట్ఫుల్గా. సో అప్పుడు మనం చాలా ఫ్రెష్గా ఉంటాం. అలాగే ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి. సో అందుకని 99.9% అబద్ధాలు ఆడకుండా ఉండటం చాలా బెటర్. బెంగళూరు రేవ్ పార్టీలో ప్రణీత్ చౌదరి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రణీత్ చౌదరి అనే వ్యక్తికి డ్రగ్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి ఓన్ పుకారు చేసిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి నేను చెప్పడం ఒకటే, మీకు పచ్చకామలో లోకమంతా పచ్చగా కనపడినట్టు దొంగలకు లోకమంతా దొంగలుగానే కనపడతారు. నాకు ఆ డ్రగ్స్ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. ఏం డ్రగ్స్ ఆడు చెప్తున్నారు, అక్కడ డ్రగ్ ఎలా ఉంటుందో కూడా నాకు ఇంతవరకు తెలియదు. ఇంకోటి ఏమంటే, మీరు చెప్తున్నారు ప్రణీత్ చౌదరిని అరెస్ట్ చేసినారు, ప్రణీత్ చౌదరి డ్రగ్స్ కేసులో ఉన్నాడు, డ్రగ్స్ ఇన్వాల్వ్మెంట్లో ఉన్నాడు అనేసి, కానీ పాపం రండి నేను సత్యం చేస్తాను. నా మీద ఆరోపణ చేస్తున్న సోషల్ మీడియా కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, మీరు సత్యం చేయడానికి రెడీనా? అది కూడా వద్దు. మీ బ్లడ్ బ్యాంక్ ఏడుందో చెప్పండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళది బ్లడ్ బ్యాంక్ ఏడుందో చెప్పండి, ల్యాబ్ ఏడుందో చెప్పండి, నేను బ్లడ్ టెస్ట్ ఇస్తాను. నన్ను మీరు పొలిటికల్గా దెబ్బతీస్తున్నారు, వాళ్ళకందరికీ చెప్తాను. మీరు కరెక్టా మీ అమ్మ నాయనకే పుట్టుంటే నన్ను ప్రూవ్ చేయండి ఏ విషయంలో. మొత్తానికి ఇందులో సంబంధించిన A1గా లంకపల్లి వాసు, A2గా అరుణ్ కుమార్ని జరిచినట్టు తెలుస్తోంది. మరి A2 అరుణ్ కుమార్ అని అతను వైసీపీతో సంబంధాలు ఉన్నాయని కూడా, ఇతను చిత్తూరు జిల్లా వాసి అన్నట్లు కూడా తెలుస్తోంది. ఇలా నేపథ్యంలో వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఇంకెంతమంది ఉండబోతున్నారు అనేది బుకీలు, ఈ లంకపల్లి వాసు బుకీలు ఏజ్గా కూడా అతని బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అన్ని పరిశీలించినట్టు కూడా తెలుస్తోంది. చాలా పెద్ద మొత్తంలో అతని బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇందాక హేమ మాట్లాడినట్టు కూడా చాలా పరివర్తన చెందినట్లు మాట్లాడుతోంది. అబద్ధాలు అనేది ఆడుతూనే ఉంటాము అని ఏదో రకం కవర్ చేసుకోవాలని తెలుస్తున్నారు. కానీ మొత్తానికి ఆవిడ కూడా, అంటే ఆవిడ కూడా టెస్ట్ చేసినప్పుడు కూడా పాజిటివ్ వచ్చినట్లు బెంగళూరు పోలీసులు చెప్పారు. సో మొత్తానికి ఆవిడ అబద్ధాలు ఆడకుండా ఉండడమే మంచిది అని ఆవిడ చేసిన కామెంట్స్ ప్రకారం చూసుకుంటే కనుక ఆవిడ డ్రగ్స్కి మరి వాడినట్లే, డ్రగ్స్ కూడా వాడాను ఎందుకంటే పాజిటివ్ వచ్చిందని అని చెప్పారు కాబట్టి మరి ఈవిడగా డ్రగ్స్ తీసుకున్నట్లే తెలుస్తోంది. మరి దీనిపైన మన అసలు అరుణ్ కుమార్ చిత్తూరు జిల్లా వాసి, వైసీపీ నేతలతో సత్సంబంధాలు, మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా డ్రగ్స్కి ఒక విధంగా సపోర్ట్ చేయడం, సెలబ్రిటీస్ని బేస్ చేసుకొని మరి ఒక డ్రగ్స్ని ఒక విధంగా ముందుకు తీసుకువెళ్ళడం మరి రాష్ట్రంలో ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు ప్రజలు అనే దానిపైన మా కరస్పాండెంట్, తిరుపతి కరస్పాండెంట్ మోహన్ మరింత సమాచారం అందిస్తారు. మోహన్, మరి మొత్తానికి A2గా ఉన్న అరుణ్ కుమార్ చిత్తూరు జిల్లా వాసి అంటున్నారు, వైసీపీతో సత్సంబంధాలు ఉన్నాయంటున్నారు, ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సీతారాం. రోజు ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీ తీగలాగితే డొంక మొత్తం చిత్తూరు జిల్లాలో కదులుతుందని చెప్పుకోవచ్చు. అది కూడా ప్రధానంగా వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రధాన అనుచరులు
ఈ రేవ్ పార్టీలో కూడా ఉన్నట్టు కూడా ఏదైతే స్పష్టత కూడా తెలుస్తుంది. మరో 2-3 రోజుల్లో కూడా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా రాబోతుందని చెప్పవచ్చు. A1 లక్కపల్లి వాసు అయితే A2గా ఉన్నటువంటి అరుణ్ అనే వ్యక్తి కూడా చిత్తూరు జిల్లా తవనంపల్లికి చెందినటువంటి వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించారు. ఇతను ఏదైతే మన వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ కుమారుడు సజ్జల భార్గవ్కి మిత్రుడని కూడా కొందరు టాక్ అయితే చేస్తున్న పరిస్థితి. ఇదైతే స్పష్టత అయితే రావాల్సిన పని. ఏదైతే సజ్జల భార్గవ్కి ఇతని డీలింగ్స్ ఒక విధంగా కూడా ప్రోపగాండా అయితే జరుగుతుంది. దీనిపైన ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంటుంది. అదే విధంగా A4 సంబంధించినటువంటి రణధీర్ అనే మరో వ్యక్తి కూడా పూతల పట్టుకు సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా పోలీసులు కనుగొంటారు అని చెప్పి దాదాపు చిత్తూరు జిల్లాకు సంబంధించిన 4 వ్యక్తులు కూడా ఈ రేవు పార్టీలో కూడా కీలకంగా ఉన్నట్టు కూడా వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రణధీర్ వృత్తిరీత్యా కూడా డాక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఏదైతే రేవు పార్టీ బెంగళూరులో జరిగిందో ఆ రేవు పార్టీ కోసం ఇతను కూడా వెళ్ళాడు. అతనితో పాటు అతని ఫియాన్సీ కూడా అక్కడ ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. ఏదైతే రేవ్ పార్టీకి వెళ్ళిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా కూల్ డ్రింక్స్ తో పాటు ఒక టాబ్లెట్ లాంటి పదార్థాన్ని కూడా ఇచ్చారు. దాంట్లో చాలా మంది అంటే 106 మంది కూడా పార్టీలో పాల్గొంటే దాదాపు 83 మంది కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఒక టాబ్లెట్ అనే కొకైన్ కూడా సేవించడంతో కూడా వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ అన్ని కూడా తీసుకున్నారు. కూడా 83 మంది కొకైన్ సేవించినట్టు కూడా రిపోర్ట్స్ అయితే అందిన పరిస్థితి. అయితే ఈ A4 గా ఉన్నటువంటి రణధీర్ అనే వ్యక్తి కూడా ఆ కొకైన్ సేవించలేదు. దానికి సంబంధించినటువంటి కొకైన్ టాబ్లెట్స్ ఆ కారు డాష్ బోర్డ్ లో ఉంచుకోవడంతో నన్ను పట్టుబడ్డారు. ఆ మొత్తం కూడా కేసు నాపైన మొత్తం డాష్ బోర్డ్ లో ఉండడంతో కూడా సప్లై ఇతని కింద వచ్చిందని చెప్పి కూడా ఒక టాపిక్ అయితే నడుస్తుంది. అయితే దీనిపైన ప్రాథమిక విచారణ అయితే జరపాల్సిన పరిస్థితి. మరికొంతమంది ఎక్కడైతే ఇది మూలాలు మొత్తం వైసీపీ పైన పడుతున్న తరుణంలో కూడా వైసీపీ నేతలు కొంతమంది సోషల్ మీడియా వేదిక కూడా టీడీపీకి సంబంధించినటువంటి బెంగళూరులో ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నటువంటి వ్యక్తుల పైన కూడా బెంగళూరులో ఉన్నటువంటి వ్యక్తుల పైన కూడా ఈ కేసుని అంటించేందుకు కూడా వైసీపీ ప్రయత్నిస్తుందని చెప్పి టీడీపీ వాళ్ళు వాపోతున్న పరిస్థితి. ఏదైతే బెంగళూరులో సెటిల్ అయిపోయి రియల్ ఎస్టేట్ అదేవిధంగా ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నటువంటి ఐటీడీపీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయమైనటువంటి కొంతమంది వ్యక్తులను కూడా ఈ కేసు ఎరికించేందుకు కూడా వాళ్ళు పాల్పడుతున్నట్టు కూడా సమాచారం అయితే ఉంది. మొత్తానికి బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీలో సినీ తారలు అదేవిధంగా సెలబ్రిటీలతో పాటు చిత్తూరు జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలతో సంబంధించిన అనుచరులు ఏదైతే అనువై జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఆ ముఖ్య అనుచరుడు కూడా ఈ కేసులో పట్టుబడ్డారు. అతను కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి కూడా అతను వినియోగించడం అతనికి సంబంధించినటువంటి స్టిక్కర్ కూడా వినియోగించి రేవు పార్టీలో దొరికిపోవడంతో కూడా ఇది పెద్ద మొత్తం రాష్ట్రంలో ఏదైతే ఏపీలో ఉన్నటువంటి కల్చర్ కూడా బెంగళూరుకి పాకింది. బెంగళూరులో కూడా గంజాయితో కాకుండా ఒకేసారి కొకేన్ మాదక ద్రవ్యాలతో కూడా ఒక్కసారిగా ఆంధ్ర కంపు కొడుతుంది అని చెప్పి కూడా టీడీపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. మరోపక్క ఈ నేపథ్యంలో టీడీపీని కంట్రోల్ చేసేదాంట్లో కూడా టీడీపీ పైన టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే బెంగళూరు సెటిలర్స్ ఉన్నారో వాళ్ళపైన కూడా ఈ కేసు నమోదు చేయించే విధంగా కూడా వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా వేదిక కూడా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. సీతారాం రాజు. రైట్, థ్యాంక్ యూ మోహన్. మొత్తానికి ఈ యొక్క రేవ్ పార్టీ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ అంశం మాత్రం ఇటు పక్కన కూడా ఈ మా అధ్యక్షుడు దీనికి సంబంధించిన విష్ణు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే అది మొత్తం అంతా కూడా మేము సెర్చ్ చేసి ఇందులో నిజానిజాలు ఏంటో తెలుసుకున్న తర్వాతే హేమని ఉంచాలా సస్పెండ్ చేయాలా అన్న వేలో మరి విష్ణు కూడా మాట్లాడడం జరిగింది. మరి దీనికి సంబంధించిన అసలు ఏం జరిగింది, ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఇందులో మరెంతమంది రాబోతున్నారు బయటికి అనే అంశంపై మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు మరింత సమాచారం అందిస్తారు. ఓం గారు, మొత్తానికి చూసుకుంటే ఇందులో మరి హేమ మాట్లాడిన దాని ప్రకారం కనుక చూసుకుంటే చాలా పరివర్తన చెందినట్లే కనిపిస్తున్నారు హేమ గారు. మొత్తానికి ఆవిడ ఒప్పుకున్నట్లే కనిపిస్తుంది ఆవిడ యొక్క ఫేస్ ఫీలింగ్స్ కానీ ఆవిడ మాట్లాడిన విధానం కానీ, ఏమంటారు ఓం గారు? యాక్చువల్గా రాజుగారు, ఈరోజు కరెక్ట్గా వారం రోజుల క్రితం ఇదే సమయంలో తెలుగు మీడియానే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీ గురించి విశేషమైనటువంటి ప్రచారం జరిగింది. కానీ కరెక్ట్గా వారం రోజులు తిరిగేసరికి మనం చూస్తే ఒక విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు నుంచి రకరకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి, ఖండనలు వస్తున్నాయి, లేకపోతే సపోర్ట్ చేసే వాళ్ళు వస్తున్నారు, వీళ్ళే కాదు వీళ్ళు వెనకాల ఇంకొంతమంది సూత్రధారులు ఉన్నారని వస్తున్నారు, పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్నారు. అలాగే ఓన్లీ రేవ్ పార్టీనే కాదు, అక్కడ బుక్కీస్ ఉన్నారు, అలాగే ఏంటంటే ఒక రకమైనటువంటి క్రికెట్ జరుగుతున్న నేపథ్యంలో, ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ విపరీతమైనటువంటి ఇవైతే ఇది బుక్కీస్ కారణంగా కొంత జరిగింది అంటున్నారు లావాదేవీలు. అలాగే సెక్స్ రాకెట్ ఉందన్నారు,
సినిమా వాళ్ళు, రాజకీయ రంగానికి చెందిన వాళ్ళు, పారిశ్రామికలు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పారు. కానీ రాజుగారు, ఈరోజు విస్పష్టంగా మనం చూస్తే కనుక ఇవాళ 8 మంది బెంగళూరులో అక్కడ పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పుడు రాత్రి దాదాపుగా 9 గంటలు అవుతుంది. ఒక్క హేమ విషయం తప్పితే మిగిలిన వాళ్ళ విషయాలు ఏవి కూడా మనకి ఇంతవరకు సమాచారం రాలేదు. అంటే హేమ అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని, కొద్ది జ్వరంగా ఇబ్బంది పడుతున్నానని, కాబట్టి నేను ఇప్పుడు రాలేను, ఇమీడియట్గా నాకు కొంత టైం ఇవ్వండి అని చెప్పి ఆవిడ ఒక లేఖ పంపించింది అని చెప్తున్నారు. సరే, హేమ సంగతి పక్కన పెడితే మిగిలిన 7 సంగతి ఏమిటి? వాళ్ళు అసలు హాజరు అయ్యారా లేదా, హాజరు కాకపోతే అసలు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించి బెంగళూరు పోలీసులు కూడా ఎలాంటి సమాచారాన్ని కూడా మీడియాకి ఇవ్వకపోవడం అనేది కూడా ఒక ఆలోచించాల్సిన విషయం. అంటే నిదానంగా ఈ కేసుని నీరు కారుస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా రాకపోలేదు. ఎందుకంటే ఈ రోజున ఇప్పుడు ఇందాక మనం ప్లే చేసింది ఏదైతే హేమకు సంబంధించిన వీడియో విషయానికి వస్తే, యాక్చువల్గా అది కరోనా టైంలో ఆవిడ ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఒక మాటలు మాట్లాడుతూ, అంటే ఆ లైవ్లో కొందరు ప్రశ్నలు అడుగుతుంటారు, సమాధానాలు చెప్తుంటారు, ఆ సందర్భంలో ఆవిడ మాట్లాడిన మాటలన్నీ ముందు వెనక అంశాలను కట్ చేసి, అంటే కరెక్ట్గా ఈరోజు ఈ సందర్భానికి సరిపోయేట్టుగా, ఏంటంటే తప్పులు చేయకపోవడానికి మనమేం దేవుళ్ళం కాదు, తప్పులు చేయడం అనేది మనుషులకు సహజం, అయితే ఒక అబద్ధం వాడితే దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి 100 అబద్ధాలు ఆడాల్సి ఉంటుంది, కాబట్టి 99.9% అబద్ధాలు ఆడకుండా ఉంటే బెటరు అని ఒకనొక సందర్భంలో హేమ చెప్పిందని ఈరోజు దీనికి లింక్ చేసి దాన్ని కూడా విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, పోలీసులు, బెంగళూరు పోలీసులు ఇప్పటిదాకా ఆ రోజు హేమ ఉంది, ఈవిడ మేము ఆవిడని, అంటే ఆవిడ రక్త పరీక్షలు తీసుకున్నాము, ఆవిడకి టెస్ట్ చేయించాము, తర్వాత వదిలిపెట్టాము అని చెప్పి వెంటనే ఫోటోని రిలీజ్ చేసిన పోలీసులు ఈ రోజున ఈ 8 మంది గురించి అసలు ఎందుకు మాట్లాడలేదు అన్నది ఒక ప్రశ్న ఉంది. అలాగే అరెస్ట్ అయిన 5 సంబంధించి మాత్రము కొంత యాక్టివ్గా వర్క్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ 5 అకౌంట్స్ సీజ్ చేశారు. అందులో పర్టికులర్గా ఏ వనగా ఉన్నటువంటి లంకపల్లి వాసు ఎవరైతే ఉన్నారో అతని బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువ మొత్తం వచ్చిందని తెలుస్తోంది. దానికి ఎలాంటి సోర్సెస్, ఎక్కడెక్కడి నుంచి ఆ అమౌంట్ వచ్చింది, అతని అకౌంట్లో పడింది అన్న దాని మీద కూడా విచారణ చేశారు. కానీ ఓవరాల్గా ఏదో సంథింగ్ ఫిషి అన్నది అయితే మాత్రం అర్థమవుతుంది రాజుగారు. రైట్, థ్యాంక్ యూ ఓం గారు. సో నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే